తెలుగు జాతి గర్వించదగ్గ మహా నాయకుడు మన అన్న ఎన్టీఆర్ ఒక్కసారి ఆయనని స్మరించుకుందాం ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ శ్రీశ్రీ గారు చెప్పిన మాటలు ఒక్కసారి మనం స్మరించుకుందామండి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీటమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలపరా నీ జాతి నిండు గౌరవం ఇది మనకు శ్రీశ్రీ గారు చెప్పారండి ఈ వాక్యాన్ని ప్రతి ఆంధ్రుడు ఈరోజు స్మరించుకోవాల్సిన సమయం వచ్చింది ఒకటికి 100 సార్లు స్మరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి ఎందుకంటే ఆంధ్రాలో మన గురికే ఒక ప్రశ్నార్థకంగా మారుతుందండి దానికోసం ఈ రోజు మన జన్మభూమి గురించి మనం ఈ వాక్యాన్ని స్మరించుకోవాల్సిన సమయం వచ్చిందండి అలాగే ఈ రోజు స్కూల్ కెళ్ళి ఏ స్కూల్ స్టూడెంట్ అడిగినా గానీ మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడతారు గడగడా చెప్పేస్తారు రాజధాని ఏంటి అంటే కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే ఆన్సర్ రాదు ఎందుకంటే రాజధాని లేదు ఉన్నాండి రాజధాని ఆంధ్రప్రదేశ్ లో సో లేదు కాబట్టి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అలాగే ఈ రోజు మనందరం ఒక మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ లో సీఈఓ గా వర్క్ చేస్తూ వ్యాపార రంగంలో దేశ విదేశాల్లో మన సత్తా చాటుతూ అలాగే దేశ విదేశాల్లో నేము ఫేము అన్ని సంపాదించుకుని మన దగ్గర సంపాదించుకున్నాం మన దగ్గరికి వచ్చి ఈ రోజు మన రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని దుర్భర పరిస్థితిలో మనం ఈ రోజు జీవిస్తున్నాం దానికి కారణం మనం చేసిన ఒకే ఒక్క తప్పు అది మనందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు మనం సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ ఉంటుందండి అది ఎకనామికల్ గా కానివ్వండి కల్చరల్ గా కానివ్వండి ఒక ఐడెంటిటీ ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ కి ఏ ఐడెంటిటీ లేదు ఈ రోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే మనందరం వేరే రాష్ట్రాలకు వెళ్లి ఆ రాష్ట్రాలను మనము డెవలప్ చేస్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేస్తున్నాము అలాగే మనం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాస్ మనది అనుకున్నాం అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ మనది అనుకున్నాం ఈ రోజు మనం చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు కానీ ఆఫ్టర్ బైఫర్కేషన్ చంద్రబాబు నాయుడు గారు 2047 అనే విజన్ తో అమరావతిని ప్రపంచ దేశాల్లో చరిత్రను నిలిపేటట్టు ఒక రాజధాని రూపొందించాలనుకున్నారు కానీ 2019 ఎలక్షన్లు దానికి భిన్నంగా రావటం అది పట్టాలెక్కకపోవటం జరిగింది అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న యువత పక్క రాష్ట్రాలకి ఉద్యోగాల కోసం వలసెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారండి మన రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రీస్ లేవు ఉద్యోగాలు లేవు చివరికి నడవడానికి రోడ్లు కూడా లేవు అది మన పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది అలాగే 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే ఒక డెవలప్మెంట్ అభివృద్ధి అనే ఒక విప్లవం హైదరాబాద్ లో తీసుకొచ్చి ఫార్మా రియల్ ఎస్టేట్ ఐటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో ఒక విప్లవం సృష్టించి ఈ రోజు మనందరం ఇక్కడ ఈ పొజిషన్ లో ఉండటానికి కారణభూతమయ్యారండి ఎప్పుడైనా కూడా పునాది అనేది స్ట్రాంగ్ గా ఉంటే దాని మీద ఎన్ని మేడలైనా నిర్మించగలుగుతాం కాబట్టి ఆ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల క్రితం వేసిన ఆ పునాది ఈ రోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి కారణభూతమవుతుంది అలాగే ఈ రోజు మన రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి ఒక పునాది వేసే నాయకుడు కావాలండి అలాగే ఇప్పుడు ఆ బలమైన పునాది ఎవరు వేయగలరు అనేది మనందరికీ తెలుసు ఆ బలమైన పునాది నిర్మించే ఆ స్ట్రాంగ్ విజనరీ కావాలి భావి తరాల భవిష్యత్తు కోసం నిలబడే ఒక నాయకుడు కావాలి ఆ స్ట్రాంగ్ విజనరీకి ఇప్పుడు ఈ రోజు మనందరి బలం కావాలి ఆ బలం రావడానికే ఈ సిబిఎన్ ఫోరం విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారి విజన్ తో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకరు ఉద్యోగం చేస్తున్నారండి అంతర్జాతీయ లెవెల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అలాగే ఆ రోజు మనము ఆ రోజుల్లో ఏదైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం తర్వాత ఈ రోజు మనం కార్లో వెళ్తున్నాం అలాగే మనకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకోగలుగుతున్నాం ఇలాంటి ఎన్నో చంద్రబాబు గారి నాయుడు గారి విజన్ వల్ల మనం చూస్తున్నాం అలాగే అమ్మాయిలు ఈ అమ్మాయిలు ఇంతకుముందు ఆర్థిక స్వతంత్రం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఈరోజు మనందరం ప్రతి రంగంలో పురుషులతో సమానంగా ఈరోజు ప్రతి చోట ప్రతి దగ్గర మహిళలు కనిపిస్తున్నాం అలాగే అంతే విధంగా సంపాదించుకోగలుగుతున్నాం దీనన్నిటికీ బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే
ఇదంతా జరగడానికి ఒక రాత్రికి రాత్రి జరగలేదండి ఆ రోజు ఆయన ఆలోచించిన విధానం ఆయన వేసిన బీజం ఆయన ముందు చూపు ఇలా ఎన్నో ప్లానింగ్ చేసిన తర్వాత ఇది సాధ్యమైందండి ఈ ప్లానింగ్ ముందు చూపు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న యువతకి కరువు అవుతుంది ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే మళ్ళీ మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం మన నెక్స్ట్ జనరేషన్ మనకన్నా 10% ఎక్కువ డెవలప్‌మెంట్ చూడాలి అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం గా రావాలి అది తెలియ చెప్పడానికే ఈ సిబిఎన్ ఫోరం 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నెక్స్ట్ విజన్ 2047 కి ఏదైతే అభివృద్ధి బాటలు వేసారో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో ఇదన్నీ తెలియ చెప్పడానికే సిబిఎన్ ఫోరం అలాగే 2019 నుంచి ఈ రోజు వరకు అక్కడ జరుగుతున్న నష్టాలు ఆగిపోయిన అభివృద్ధి పనులు ఇయన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికే ఈ సిబిఎన్ ఫోరం సిబిఎన్ అలాగే సిబిఎన్ గారి 2047 విజన్ అది తెలియజెప్పడానికి మన ఆంధ్ర యువతకి మన నెక్స్ట్ జనరేషన్ కి తెలియజెప్పడానికే ఈ సిబిఎన్ ఫోరం అలాగే ఏపీ గౌరవాన్ని నిలబెట్టుకునే టైం మనకు వచ్చిందండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల మనందరం లబ్ధి పొందాము సో ఈ రోజు మనందరం ఆయన ఋణం తీర్చుకోవడానికి మనవంతు ఆ ఋణం తీర్చుకునే మనవంతు సహాయం మనం అందించాలండి దాని కోసం ఈ రోజు ఒక వేదిక సిద్ధమైంది ఆ వేదికే సిబిఎన్ ఫోరం అలాగే ఆంధ్రప్రదేశ్ లో సిబిఎన్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి సిబిఎన్ ఫోరం పిలుస్తుంది రండి కదిలి రండి చంద్రబాబు గారి విజన్ లో మీరు మిషన్ కండి జై సిబిఎన్ జై సిబిఎన్ జై సిబిఎన్ థాంక్యూ సో మచ్ అండి